మత కల్లోలాలు సృష్టించి ఓట్లు పొందడానికే బీజేపీ పార్టీలు. శాసనమండలి మాజీ చైర్మన్. మత కల్లోలాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందేందుకే బీజేపీ పడరాని పాటలు పడుతుందని శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, హైకోర్టు హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనాలు చేయవద్దని ఆదేశిస్తే మేము అందులో నిమజ్జనం చేస్తామని బండి సంజయ్ ప్రకటించడం మత కల్లోలాలను రెచ్చగొట్టడమే అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకుని ఆంధ్రలో కలిపిన 7 మండలాలను సీలేరు పవర్ ప్రాజెక్టును తిరిగి తెలంగాణలో కలిపే సామర్థ్యం ఉంటే ఆ పని చేయాలని, అలాగే వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులను మొదలు పెట్టించాలని అన్నారు. రబీ వరి ధాన్యమును ఎఫ్సీఐ ద్వారా కొనుగోలు చేయిస్తారా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల ద్వారా 2024లో అధికారం కోల్పోవడం ఖాయమని అన్నారు. బీజేపీవి పగటి కలలే అని అన్నారు. కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి కిషన్ రెడ్డి గారు, మొదటిగా వారికి అభినందనలు. వారి మధ్యకాలంలో ఉభయ రాష్ట్రాల నదీ జలాల సమస్యల పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహిస్తానని చెప్పడం సంతోషకరమే. కానీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి పలు అంశాలు కేంద్ర ప్రభుత్వం పక్కకి నెట్టేసింది. రైల్వే కోచ్ ఫ్యాక్టరీని అనుకుంటూ ఏర్పాటు చేయండి, పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి గిరిజన యూనివర్సిటీని మంజూరు చేయించండి, ఇవన్నీ పక్కకి పెట్టేసి ఊరికే మేము రాత్రి కలబడి 2023లో మేము అధికారం చూస్తున్నామని రోజు ప్రజల ముందు పూర్తి లాభం లేదు. మేము ఇది చేస్తామని చెప్పండి. సమస్యను పరిష్కారం చేసే శక్తి మీకు లేదు, ఆలోచన కూడా లేదు. ఇది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మేల్కొని మన రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో సమస్యలు పరిష్కారం చేయడానికి పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలను మీరు మొదలు పరిష్కరించండి. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయండి. ఇవి మీరు చేస్తే పెద్ద మొనగాలి. మీరు అంతకన్నా ఎక్కువ మాకు చేయాల్సిన అవసరం లేదు.